పంతుళ్ళే పరిధి దాటి ప్రయత్నిస్తున్నారు. విద్యా బుద్ధులు నేర్పాల్సిన వారు వంకర పనులకు పాల్పడుతున్నారు. స్కూల్ యూనిఫామ్ వేసుకురాలేదని విద్యార్థిని గంటపాటు విసర్జన శాలలో నిలబెట్టారు టీచర్లు. మగ విద్యార్థులు విసర్జన శాలలో నుంచున్న విద్యార్థిని జీవితంలో స్కూల్కు వెళ్లనని తేల్చి చెప్పింది. చిన్నారి చెప్పిన మాటలు విన్న తల్లిదండ్రులు విస్మయం చెందారు. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకులను నిలదీశారు. మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ రావుస్ హైస్కూల్లో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన పెద్ద దుమారం రేపుతుంది. స్కూల్ మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ రెండు ఉల్లంఘనలు జరిగినాయి. బీహెచ్ఈఎల్లోని రావుస్ హైస్కూల్ అధ్యాపకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. యూనిఫామ్ వేసుకురాలేదని 5వ తరగతి చదువుతున్న బాలికను అమానుషంగా శిక్షించడం వివాదానికి దారితీసింది. విచక్షణ మరిచిన టీచర్ బాలికను అబ్బాయిల టాయిలెట్లో నిలబెట్టి అవమానకరమైన శిక్ష విధించింది. ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఇవేం శిక్షలంటూ స్కూల్ ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. యాజమాన్యం నుంచి నిర్లక్ష్యపూరిత సమాధానం రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. సంబంధిత టీచర్పై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. చిన్నారులను క్షోభకు గురి చేసేలా వ్యవహరిస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై విద్యాశాఖ కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. తన యూనిఫామ్ తల్లి ఉతికిందని, అది ఇంకా ఆరలేదని, దీంతో వేరే డ్రెస్ వేసుకుని స్కూల్కు వెళ్లానని ఆ బాలిక తెలిపింది. డైరీలో ఈ విషయాలన్నీ తల్లిదండ్రులకు రాశానని, అయినప్పటికీ బాయ్స్ టాయిలెట్లోకి టీచర్ తీసుకెళ్లి నిలబెట్టిందని తెలిపింది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 23 ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ఉల్లంఘన జరిగింది. దాని ప్రకారం ఈ మేనేజ్మెంట్ మీద 6 నెలలు జైలు శిక్ష కూడా ఉంది. మేము దాన్ని కూడా కంప్లైంట్ చేయదలుచుకున్నాం. అదేవిధంగా విద్యా చట్టం ప్రకారం సెక్షన్ 17 కూడా ఇక్కడ కార్పొరేట్ పనిష్మెంట్ ఇవ్వడం తప్పు. ఆ చట్టం ప్రకారం కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యాకి చట్టం ప్రకారం ఈ స్కూల్ పర్మిషన్ లేకుండా నడుపుతున్నారు. దాని ప్రకారం కూడా ఈ మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థ కానీ, ఇట్లా పర్మిషన్ లేకుండా కూడా స్కూల్ నడుస్తున్నాయంటే విద్యా వ్యవస్థ కూడా ఏ రకంగా నడుస్తుందో మనకు అందరికి అర్థమవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్లీగా ఈ ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉందో, రావు స్కూల్ ఏదైతే ఉందో, దాని మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇమ్మీడియట్ గా సీజ్ చేయాల్సిన అవసరం ఉందని మేము బాలకుల పరీక్షణ వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జరుగుతున్నాయి, ఇవాళ రావు స్కూల్ ఒకటే బయటకు వచ్చింది కానీ ప్రతి స్కూల్లో ప్రతిరోజు పిల్లల పట్ల అరాచకము, పనిష్మెంట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప వీటిని మనం పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది అనేది నా యొక్క మన ఫిర్యాదు చేయదలుచుకున్నామని మీ అందరి ముఖంగా తెలియజేస్తున్నాను. ఈ ఘటన ఎలా చూడాలంటారు? అసలు కేవలం స్కూల్ యూనిఫామ్ లేదన్న కారణంతో అందులోనూ జెంట్స్ మూత్రశాల దగ్గర నిలబెట్టారు, టాయిలెట్స్ దగ్గర. సో ఇక్కడ వాళ్ళ కనీసం అవగాహన, పిల్లల పట్ల ఎంత అవగాహన ఉందో మనకు అర్థమవుతుంది. స్కూల్ విషయంలో అనాగరికంగా ప్రవర్తించారు.